శుక్రవారం పారాయణ ప్రారంభం శ్రీ గురు చరిత్ర అధ్యాయం పది శ్రీ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో భీ నమ సిద్ధయోగి చెప్పినంత శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువాపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అది ఎలా సాధ్యం అని అడిగాడు శ్రీపాద శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతునికి భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రి త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయటం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపి దివ్యలీలో ఒక దానిని చెబుతాను విను కాశ్యపాస గోత్రికుడైన వల్లభేసుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది గురువాపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలోనే ఆ క్షే సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరం నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకనాడు అతను స్వామిని స్మరించి తనకు వ్యాపారం వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయిస్తాయని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయవల్ల అతడు ఆశించిన దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువ లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకు వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూట కట్టుకొని కురువపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో ఉన్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరం కురువపురం యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆధారంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మాణనుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగల తనపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు ఆ తర్వాత ఆ సంగతి ఎవరికి తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దానం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేశుడు మరణించే ముందు త్రిరక్షణలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్త రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులో జడలు భస్మము త్రిశూలము ధరించి ధరించిన ఎత్తి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై స్త్రీశులంతో వాళ్ళను పొడిచి చంపాడు అప్పుడు దొంగలలో ఒకడు ఆయన పాదలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని వీరిని దారిలో కలిశాను నిజానికి ఎన్నడూ దొంగతనం చేసి ఎరగను సర్వసాక్షిని మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయన శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషని శరీరంపై చల్లి తెగిపోయిన అతని తలను ముండానికి అతికించమని ఆదేశించాడు అతడు అలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి స్వామి శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మనుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేషడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్రహ వచ్చేసరికి సూర్యోదమైంది అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేషునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు ఒక్కడివే ఎలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నీ నీ ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగారు అప్పుడు అతను అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన లీల దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు వారు నిన్ను చంపి నీ ధన అపహరించు నీ ధనం అపహరించారు అంతలో ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అయ్యారు ఆ ఎవరో కానీ సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద స్త్రీ వల్లభులే నన్ను తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు సం పరితపించాడు భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు ఎంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలు సకలోపచారాలతో పూజించి ముందు తను అనుకున్నట్లు వెయ్యి మందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి నీళ్ళన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడైన దర్శనం ఇస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి తీగ వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధారణకు లోకోద్ధారణ చేశారు భక్తులకి భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టారాన్ని ఇచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅವಧೋತಚಿಂತನ ಶ್ರೀ ದತ್ತಾಯ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭಾಯ ನಮಃ ಶ್ರೀ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿಯ ನಮಃ